పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు విదేశీ పర్యటన మీద దీని మీద మీరు అంటారు పవన్ కళ్యాణ్ గారు గతంలో గనక 2014 నుంచి 2019 లోపు చంద్రబాబు గారికి ఇవన్నీ ప్రశ్నిస్తే బాగుండేది ఎందుకంటే చంద్రబాబు ఇంటి కింద వాచ్మెన్లు తీసుకొని మామూలుగా ఇదివరకు నేపాలోళ్ళు గుర్కాల కింద ఉండేవాళ్ళు కదా వాళ్ళతో కోట్లు వేసుకొని అగ్రిమెంట్ చేసిన పరిస్థితులు చూసాం కానీ జగన్ అన్న రియల్ గా ఏదైతే రియల్ గా ఉంటుందో అదే చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోము రియల్ లో హీరో రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు అజ్ఞానం వదిలించుకోవాలా నేను చెప్తాను బీజేపీని కలుపుతాను నేను చంద్రబాబు కలుపుకుంటానని చెప్పని పొత్తులు గురించి మాట్లాడు నువ్వు సొంతంగా నువ్వు పవన్ కళ్యాణ్ గనక సొంతంగా నిజాయితీ పరుడైతే గనక అదే విధంగా గట్టి పట్టుదల వ్యక్తివనే గనక అదే గనక మగోడైతే గనక నేను క్లియర్గా చెప్తాను 175 నియోజకవర్గాల్లో నీ అభ్యర్థుల నుంచే పెట్టు నిన్న చెప్తాడు ఎన్నికలకు ఎప్పుడు వచ్చినా రెడీ అంట కనీసం 25 సీట్లు వరుసగా పేర్లు చెప్పని చెప్పండి ఆయన్ని 175 లో 25 సీట్లకి మా అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్పని చెప్పండి ఎప్పుడు కూడా తెలుగుదేశం మీద ఆధారపడ్డం ఇతర పార్టీల మీద ఆధారపడి నువ్వు ఎన్నాళ్ళు రాజకీయం చేస్తావయ్యా ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం ఉందా 175 నియోజకవర్గాలకో సింగిల్గా పోటీ చేసే పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు కూడా దమ్ము లేదు అటువంటి దమ్ములు వాళ్ళంతా కలిసి గుంపుగా వచ్చి జగన్ అన్నది చేద్దాం అనుకుంటున్నారు జగన్ అన్నని వీళ్ళు గుంపుగా వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఏమి చేసే పరిస్థితి లేదు మళ్ళీ 2024 లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ప్రజలు రెడీగా ఉన్నారు ఇందా నేను గడప గడపకి వెళ్తుంటే మళ్ళీ మీరే రావాలని చెప్పని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే జగనన్న మాత్రమే మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను